మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము కుజమహర్త దశలో కేతువు యొక్క అంతర్దశ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుజమహర్త దశ కాలం 7 సంవత్సరాలు. ఇందుట్లో కేతువు యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? సహజంగా కనుక తీసుకుంటే మనకు జ్యోతిష్యం ప్రకారం శనివత్ రాహు కుజవత్ కేతు అంటారు. అంటే అర్థం ఏమిటంటే, రాహువు కనుక ఒంటరిగా ఉంటే సిరియేటువంటి ఫలితాలను ఇస్తాడు, రాహు అలాంటి ఫలితాలు ఇస్తాడు. అలానే కేతువు ఒంటరిగా కనుక ఉన్నట్లయితే కుజుడేటువంటి ఫలితాలను ఇస్తాడు, కేతువు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ కుజమహర్దశలో కేతువు యొక్క అంతర్దశ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, కేతువు ఏ గ్రహంతో కలిసి లేకుండా ఒంటరిగా కనుక ఉన్నట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలను కలిగిస్తాడో కేతువు కూడా అలాంటి ఫలితాలు ఇస్తాడు. అదే కేతువు కనుక వేరే ఏ గ్రహంతో అన్న కనుక కలిసి ఉన్నట్లయితే ఆ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా కేతువు మోక్షకారకుడు పైగా ఉగ్ర స్వభావం కూడా. అలానే కుజుడు కూడా ఉగ్ర స్వభావం, అగ్నితత్వం. ఈ రెండు కుజమహర్దశలో కేతువు యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు వీరి యొక్క ప్రభావం, వీరి యొక్క ప్రూఫ్ ఎలా ఉంటుందంటే, చాలా షార్ప్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. తద్వారా కొన్ని రకాలైన విరోధాలు, శత్రుత్వాలు కూడా కలుగుతూ ఉంటాయి. దేని మీద కోరిక, వ్యామోహం అనేది పెరగదు, తగ్గుతూ ఉంటుంది, కోరికలు తగ్గుతూ ఉంటాయి. ఎక్కువగా భగవంతుడి వైపుగా అంటే దైవికమైనటువంటి పనులు చేయడానికి, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఎక్కువగా పాల్గొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కేతువు మంచి స్థానాలలో ఉన్నాడు లేదా కుజుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు వీరికి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఎట్లాంటిదంటే, ఆ కుజకేతు గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు కానీ, కేతువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కానీ, లేదా కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కానీ, కుజుడు ఉన్నటువంటి స్థానం నుంచి కేతువు కనుక 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ కనుక ఉన్నట్లయితే అప్పుడు వీరికి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, వీరికి ఆ సమయంలో వివాహం జరుగుతుంది. ప్రభు అంటే పెద్ద పెద్ద వాళ్ళతో, గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. పశువుల నుంచి లాభం కలుగుతూ ఉంటుంది, ధనలాభం కలుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ప్రధానమైనది, ఒక చెయ్యకూడనటువంటి పని కూడా చేస్తారు. అంటే చెయ్యకూడనటువంటి వాళ్ళతోటి, నీచ స్త్రీలతోటి సంబంధం పెట్టుకోవటం, తద్వారా కుటుంబంలో రకరకాల సమస్యలు కలగడం అనేటటువంటివి కూడా వీరికి కలుగుతూ ఉంటాయి. ఇంకా అయితే స్త్రీ మూలకమైనటువంటి ధనలబ్ధి కూడా ఇక్కడ కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో నిరంతరం కలహాలు జరుగుతూ ఉంటాయి, విపరీతమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. భార్యకు లేదా భర్తకు వ్యాధులు కలిగే అవకాశాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అదే కేతువు కనుక బలహీనమైనటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే ఆ సమయంలో తల్లి తండ్రుల యొక్క ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. తనకు జన్మించినటువంటి సంతానానికి కూడా ఇబ్బందులు, అరిష్టం కలిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువగా ఈ కుజమహర్దశలో కేతువు యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు వీరికి చెక్కిళ్లకు, దంతాలకు సంబంధించిన రోగం కలుగుతూ ఉంటుంది. చర్మం అంతా కూడా పాలిపోవటము, బొల్లి వ్యాధి లాంటిది రావటము, పాముల వల్ల కానీ, దొంగల వల్ల కానీ, లేదా పెద్ద పెద్ద క్రూర ముఖాల వల్ల కానీ ప్రాణభయం కలగటము, లేదా భార్యకు దోషం కలగటము, ఇంకా అధికారంతో విరోధం కలగటము, చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి రావటము, మరలా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉద్యోగం దొరకకపోవటము, ఇలాంటి రకరకాల సమస్యలు. వ్యాపారం చేస్తుంటే నిన్నటిదాకా బ్రహ్మాండంగా సాగినటువంటి వ్యాపారం కాస్త ఒక్కసారిగా ఏదో దృష్టి తగిలినట్టుగా మొత్తం అలా ఆగిపోవటం అనేటటువంటివి కూడా కుజమహర్దశలు కేతువు యొక్క అంతర్దశ వల్ల కలిగే ఫలితాలు. ఇటువంటి సందర్భంలో చేయవలసినటువంటి చక్కటి పరిహారం ఏమిటంటే, ఈ వీరు శివుడికి చక్కగా ప్రతిరోజు కానీ, కనీసం ప్రతి సోమవారం కానీ రుద్రపారాయణం చేయాలి. రుద్రపారాయణం కనుక చేస్తే తద్వారా మంచి ఫలితం కలుగుతుంది. దాంతోపాటు అనంత పద్మనాభస్వామిని ఆరాధన చేసి, తద్వారా అనంత పద్మనాభస్వామికి పటికి పిల్లాన్ని కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితం కలుగుతుంది. ఇవి కుజమహర్దశలు కేతువు యొక్క భక్తి వల్ల కలిగేటటువంటి ఫలితాలు. మన తర్వాత వీడియోలో కుజమహర్దశలో శుక్రభుక్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.